Let us go into deep. Spastanga war edaithe nadustundo vaalla madhya nadustundi madhyalo balaitundi raithulu adi modallo ayindi KCR vaalle mukhyamantri vaalle manam aa sequence chusukunte ee samvatsaram ante ayana poyina samvatsaram daaka వారి బండి అండి నన్ను కొంటాను అన్నాడు. ఆయన ఎందుకు అన్నాడు అనేది మనకు తెలుసు. లక్ష కోట్ల పైన ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద పెట్టుబడి పెడితే వాళ్ళు అప్పుడు మీరు ఆ డిపిఆర్ కూడా చూడవచ్చు. ఆ లక్ష కోట్ల పెట్టుబడి ఎక్కడి నుంచి బయటకు వస్తుంది అంటే వాల్యూ యాడెడ్ క్రాప్స్ అని రాసుకున్నారు. ఆ టాప్ మోస్ట్ క్రాప్ ప్యాడీ, అంటే మనం వాల్యూ యాడిషన్ పెరుగుతుంది కాబట్టి దాని నుంచి ఒకటే రెండు మూడు సంవత్సరాలే దాదాపు 7,000 కోట్లు తీయొచ్చని ఆ రిపోర్ట్లో ఉంది. సో ఆలోచనతో ఆయన పాడి వరి పండియండి అని ఎంకరేజ్ చేస్తూ వచ్చిను. కానీ ఇప్పుడు కరోనా బహుశా ఎవరు ఆఫ్ కోర్స్ కరోనా పాండమిక్ లాక్డౌన్ ఎవరు ఊహించలేదు. అవి మొత్తం సప్లై చైన్స్ అంతా దెబ్బతిన్నది. ప్రస్తుతం మనం చూస్తున్న గ్లట్ అంటే అధిక ఉత్పత్తి అని అనుకుంటున్నది, అది అధికమా కాదా అనేది కాకి లెక్కల మీద ఆధారపడి ఎవరు కావాలో అనుకుంటున్నాం. కాకి లెక్క అంటే ఏది సరైన లెక్క అనేది చూసే వాళ్ళని బట్టి చెప్పే వాళ్ళని బట్టి ఉంటుంది. దానికి ఒక్క ఉదాహరణ, రాష్ట్రమే కేంద్రానికి లెక్కలు ఇస్తుంది ఎంత ఉత్పత్తి అయింది పంటలు, కానీ ఎఫ్సిఐ లెక్కకి రాష్ట్ర ప్రభుత్వం లెక్కకి తేడా ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ లెక్కకి ఎఫ్సిఐ లెక్కకి తేడా ఉంది. సో ఒక్క లెక్క ఏ లెక్క ఇగో ఇది ఇది అని చెప్పేటట్లేదు. అందుకే కాకి లెక్కలు అనాల్సి వస్తుంది. మరి దాని మీద ఆధారపడి మనం చర్చ చేద్దామంటే ఇక అది డిపెండ్స్ ఆన్ ది పర్స్పెక్టివ్. కానీ ఈ కేంద్ర రాష్ట్ర రాజకీయంలో మొదలుపెట్టింది ఈ మార్పుకి కేసీఆర్ మొదలుపెట్టిండు. ఆయన ఫిబ్రవరిలో పోయి వచ్చి ఓసారి కొనా అని మళ్ళీ ఓసారి కొంటా అని అదంతా నడిచింది. ఇప్పుడు ఎఫ్సిఐ ఇష్యూ కాడికి వస్తే మీకు మార్చి ఏప్రిల్ నుంచి సమావేశాలు ఏర్పాటవుతున్నాయని స్వయంగా ముఖ్యమంత్రి కూడా ప్రెస్ మీట్లో చెప్పిండు. ఆగస్టులో మీటింగ్ అయినాయి, జూలైలో మీటింగ్లు అయినాయి. ఈ మీటింగ్లు అన్నింటిలో వాళ్ళు చెప్పిన ఒక సందేశం అయితే ఉంది, అది వీళ్ళు ఒప్పుకుందాం ఒప్పుకోకుందాం మొత్తానికి ఒక ఎంఓయూ అయితే అయిపోయింది అది. సో ఆ విషయము ఇంకా లోతులోకి పోదామంటే పోదాం. బట్ నా పాయింట్ ఏంటంటే మనము మన దేశ ఆహార వ్యవస్థ పూర్తిగా దిగజారే పరిస్థితికి ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు మనం ఒక 20-30 ఏళ్ళ నుంచి తీసుకొస్తూ ఉన్నాం. ఇందాక మీరు అన్నట్టు ప్యాడీ ప్రొడక్షన్ తగ్గియాలనేది ఈనాడు కాదు కదా, మన గ్రీన్ రెవల్యూషన్ టెక్నాలజీ హరిత విప్లవం టెక్నాలజీ నుంచే తీసుకొస్తున్నాం. ఇంకోటి బియ్యంతో ఓన్లీ ఎమిషన్స్ ఇష్యూ కాదు అది, అంటే దాని నుంచి మిథేన్ గ్యాస్ ప్రొడక్షన్ వస్తుందని అదొకటే కాదు, హరిత విప్లవం ద్వారా పండించే ధాన్యం వలన పర్యావరణ విఘాతం అనేక రకాలుగా జరుగుతుంది. ఆ మిర్యాలగూడ ఏరియాలోనే మీరు చూడొచ్చు ఈరోజు ఆ ఎకరాకి 10 నుంచి 12 బస్తాల యూరియా వేయకుండా వాళ్ళు ఉత్పత్తి చేయలేరు. అట్లా అనేక రకాల పర్యావరణం దెబ్బతినే విధంగా మనము ధాన్యం ఉత్పత్తి చేస్తున్నాం, ఇంకా అనేక ఉత్పత్తులు చేస్తున్నాం. అయితే మనం మొత్తం ఆహార వ్యవస్థ మీద కూడా చర్చ చేయాలి. ఎందుకు ఈ రైతుని మనం పుష్ చేసినాం, రైతు చేసేది కాకుండా ఈరోజు ప్రభుత్వాల జోక్యం మనం కోరుకుంటున్నాం, దట్స్ అనదర్ ఇష్యూ. ప్రభుత్వాలు రాష్ట్రం కావచ్చు కేంద్రం కావచ్చు వాళ్ళ జోక్యం ఎంతవరకు ఉండాలి పంట మీద, వాళ్ళు ఎవరు చెప్పేది, వాళ్ళకున్న ఏ అనుభవంతో చెప్తున్నారనే ప్రశ్న కూడా వస్తుంది. ఈరోజు స్టేట్ గవర్నమెంట్ దగ్గర 7 ఇయర్స్లో యూ షో మీ 1 డాక్యుమెంట్ ఒక్క ప్రణాళిక తయారు చేసిన పంటల గురించి వ్యవసాయం గురించి ఒకటే నా డాక్యుమెంట్
ఒక మూడు నాలుగు పేజీలు కానీ పది పేజీలు కానీ యాక్షన్ ప్లాన్ అని ఇచ్చేది అసలు అది కూడా పోయింది. ఇప్పుడు ఇదివరకు మనకు ప్రతి వానాకాలం ముందు వచ్చే ఒక యాక్షన్ ప్లాన్ అది కూడా అయిపోయింది. అది కంప్యూటరైజేషన్ వచ్చినాక కాపీ పేస్ట్ లాస్ట్ ఇయర్ది ఈ ఇయర్ది నడుస్తుంది. సో నేనేమంటున్నా, మనము మాట్లాడేటప్పుడు ఈ ఆహార వ్యవస్థ దిగజారితే దట్ ఈజ్ లీడింగ్ టు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగడానికి. ఆ పెరగడం ఒకటైతే యాక్సెస్ టు ఫుడ్ కూడా తగ్గుతుంది. మనం ఈరోజు రేషన్ బియ్యం 90 లక్షల కుటుంబాలకు ఇస్తున్నామంటే అందులో 60 లక్షల వ్యవసాయ కుటుంబాలు ఉన్నాయా? అంటే పండించటానికే మళ్ళీ మనం బియ్యం ఇస్తున్నామా ఆహారంగా? ఇది ఎట్లా ఎట్లా సాధ్యమైంది? ఎందుకంటే మనము వీ హ్యావ్ డిస్టార్టెడ్ అవర్ అగ్రికల్చర్ ప్రొడక్షన్. ఈ డిస్టార్షన్ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, ఒక 25 ఏళ్ల కాలం నుంచి వస్తుంది. ఈరోజు కూడా వీఆర్ నాట్ రివ్యూయింగ్ దట్ ఫుల్లీ కాంప్రిహెన్సివ్లీ. లాస్ట్ ఇయర్ మొన్న యుఎన్ ఫుడ్ సిస్టమ్ సమ్మిట్ జరిగింది, మన ప్రభుత్వం కూడా అక్కడ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఎక్కడన్నా ఈ రివ్యూ జరిగిందా ఫుడ్ సిస్టమ్ మన ఆహార వ్యవస్థ మీద?